స్వాగతం జూన్ మాసంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి ఏ అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటే ఏ అంశాల్లో ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే వృషభ వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక జీవితాన్ని పోటీగా తీసుకుంటారు సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను కూడా ఆశిస్తారు వీరికి సహనం అనే గుణం అలంకారం అనే చెప్పుకోవాలి ఈ గుణం వల్ల ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ఈ వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించేంత వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభ రాశి వారు తమ భాగస్వామి నుండి కూడా ప్రేమాభిమానాలు దక్కాలనే భావనతోనే ఉంటారు ఈ వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది అయితే జూన్ మాసంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి పని ఒత్తిడి పెరుగుతుంది పని భారం పెరుగుతుంది ఈ విధంగా అదనపు బాధ్యతలను మీ నెత్తిన వేసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ సమస్యలను నివారించడానికి సహోద్యోగులతో అలాగే పై అధికారులతో మీరు స్పష్టమైన కమ్యూనికేషన్ ని కలిగి ఉండాలి అంతేకాకుండా హోదా లేదా ఉద్యోగంలో మార్పు లేదా సుదీర్ఘ ప్రయాణం అనేది కనిపిస్తుంది అంటే మీరు ప్రమోషన్ పొందుకోవచ్చు ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారు మార్పును కూడా పొందుకోబోతున్నారు అలాగే ఉద్యోగపరంగా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కుజుడు మూడవ ఇంటిపై సంచరించడం వల్ల మీకు స్థల మార్పు లేదా బదిలీ అనేది కూడా లభిస్తుంది ఈ నెలలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు మీ సహోద్యోగులు లేదా పై అధికారులతో అనవసరమైన వాదనలకు మాత్రం దూరంగా ఉండాలి లేకపోతే అనవసరంగా మీరు ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సామాన్యమైన ఫలితాలే కనిపిస్తున్నాయి కుటుంబంలో శుభకార్యం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు మీ పిల్లల ఆరోగ్యానికి సంబంధించి అనుకోని ఖర్చుల కారణంగా ఆర్థికంగా కొంత ఇబ్బందికి లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇటువంటి సమస్యలను అధిగమించడానికి మీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం అనేది చాలా ముఖ్యం బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం అందుకునే సూచనలు కూడా ఈ సమయంలో వృషభ రాశివారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఇక ఈ మాసంలో కుటుంబ జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది అంతకు ముందు కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరమైన వారు ఎవరైనా ఉంటే ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా భాగస్వాములతో విభేదాల కారణంగా ఎంతో మానసిక ఆందోళనకి గురవుతున్న వారు కూడా ఈ సమయంలో మనస్సు విప్పి మాట్లాడుకుని వారి సమస్యలను పరిష్కరించుకొని తిరిగి వారి బంధాన్ని బలపరుచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలకి హాజరు కావచ్చు బంధువుల ఇండ్లకి సందర్శనార్థం వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రెండవ వారం నుండి మీరు మీ కుటుంబ సభ్యులతో మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని కూడా గడుపుతారు మీ కుటుంబంలో ఒక వ్యక్తి వృత్తిరీత్యా లేదా పని విషయంలో మెరుగుదలను అనుభవించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే తన ఆరోగ్యం కుదుటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చివరి రెండు వారాల్లో కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ సమయం సాధారణంగా అనిపిస్తుంది పని ఒత్తిడి కారణంగా మీ మెడకు సంబంధించి నాడీ వ్యవస్థకు సంబంధించి సమస్యలైతే ఎదుర్కోబోతున్నారు సరైన విశ్రాంతి తీసుకోవటం వల్ల ఈ సమస్యలను ఖచ్చితంగా అధిగమించగలుగుతారు అలాగే ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్త పడటం చాలా అవసరం ఇక అనవసరంగా ఆలోచించి ప్రతి బాధ్యతను పనిని మీరే చేయాలి అనుకోవటం మాత్రం మానుకోండి ఇక వ్యాపార యజమానులు చూసినట్లయితే ఈ నెలలో సగటు ఫలితాలను చూడబోతున్నారు రెండవ వారం తర్వాత కొన్ని ఊహించని ఆదాయం లేదా ఒప్పందాలు అనేవి కనిపిస్తున్నాయి మొదటి రెండు వారాలు ముఖ్యంగా ఒత్తిడితో కూడుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి ఈ సమయంలో పెద్ద పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం మీరు అధిక పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం మరికొంత సమయం వేచి చూడాలి ఇక విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు లేదా ఉన్నత చదువుల కోసం మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే అపార్థాలు లేదా కమ్యూనికేషన్ సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే చదువు విషయంలో కూడా జాగ్రత్త పడాలి ఏకాగ్రత లోపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు కూడా జాగ్రత్తగా చదువుకున్నట్లయితే కష్టపడి చదువుకున్నట్లయితే మంచి ఉత్తీర్ణతనైతే సాధించగలుగుతారు ఇక పోటీ పరీక్షలు రాసేవారు కూడా ఈ సమయంలో వారు లక్ష్యాలను చేరుకోవటానికి అధికంగా శ్రమ పడవలసిన అవసరం కూడా కనిపిస్తుంది ఇక ఎవరైతే రాజకీయ రంగంలో మంచి గుర్తింపును పొందుకోవాలని ఆశపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు మంచి శుభవార్తనైతే వినబోతున్నారు అతి త్వరలో మీరు పార్టీకి చేసిన సేవలను మీ పార్టీ గుర్తించడం వచ్చే ఎన్నికల్లో మీకు మంచి పదవి వరించడం అనేది కూడా కనిపిస్తుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలోని వారు బ్యూటీషియన్ రంగంలోని వారు టెక్స్టైల్స్ రంగంలోని వారు చిట్ ఫండ్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఈ సమయంలో వారి వారి రంగాల్లో వారు ఏ వ్యాపారాలు చేస్తున్నా ఆ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలనైతే పొందుకోబోతున్నారు ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారు ఉన్నారో మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వివాహ విషయంలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది అంటే మీరు ఈ సమయంలో వివాహం నిశ్చయం చేసుకుందాము అనుకుంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీ వివాహం వాయిదా పడటం అనేది కూడా కనిపిస్తుంది అయితే దీని గురించి మీరు ఆందోళన చెందకుండా మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో మరికొంత సమయం వారు వేచి చూసినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఇక వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే గృహిణులు తిరిగి వారి కెరియర్ ని ప్రారంభించాలి అనుకుంటున్నారో వారు ఈ సమయంలో మంచి అవకాశాలను పొందుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక విదేశీ ప్రయాణాల కోసం ఆలోచన చేస్తున్నవారు అంటే ఉన్నత చదువుల కోసం కానివ్వండి ఉన్నత ఉద్యోగాల కోసం కానివ్వండి విదేశాలకు వెళ్లాలని ఇక కొంతమంది అక్కడే స్థిరపడాలని ఆలోచన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మంచి మంచి అవకాశాలను పొందుకుంటారు అంతకుముందు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ఏ ఒక ఆటంకాలు వస్తూ ఉండేవి కానీ ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి ఈ సమయంలో మీరు అద్భుతమైన అవకాశాలను పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఇక వృషపు రాశికి చెందిన వారు ఎవరైతే పురుషులు వ్యాపారం చేస్తున్నారో ఈ సమయంలో వారికి మంచి భాగస్వాములు లభిస్తారు వారి వ్యాపార జీవితాన్ని ఎంతగానో అభివృద్ధి పరుచుకుంటారు ఇక స్త్రీలు కాని పురుషులు కాని ఆన్లైన్ వ్యాపారాలు చేయాలి అనే ఆసక్తి చూపిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు అయితే వారి ముందుకు రాబోతున్నాయనే చెప్పుకోవాలి కళారంగం వినోదాత్మక రంగం సినీ రంగం ఇలా ఏ రంగాలపై ఆసక్తి ఉన్నవారు ఆ రంగాల్లో అవకాశాలను పొందుకోవటానికి అధికంగా శ్రమపడవలసిన అవసరం కూడా కనిపిస్తుంది అయితే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయాలి అలాగే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ఆ చెట్ల మొదట్లో గోధుమ పిండిని చక్కెరను కలిపి వేసినట్లయితే నల్ల చీమలు వాటిని తింటాయి ఈ విధంగా నల్ల చీమలు యొక్క ఆకలిని మీరు తీర్చినట్లయితే ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది అలాగే నల్ల వస్త్రాలను పేదలకు దానంగా ఇచ్చినట్లయితే మీరు ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అలాగే పశు పక్షాదుల కోసం ఆహారాన్ని నీటిని మీ ఇంటి ఆవరణలో ఉంచినట్లయితే మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు చూసారు కదండి జూన్ మాసంలో వృషభ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ అంశాల్లో ఎటువంటి ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి అలాగే వృషభ వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి